జిల్లా ప్రొదుటూరు పట్టణంలో కడప జిల్లా ఆయిల్ మిల్లుల వైస్ ప్రెసిడెంట్ రామాంజనేయులు రెడ్డి మాట్లాడుతూ, నేను గతంలో 1.86 సెంట్ల భూమిని కొన్నాను. అయితే ఆ భూమి అడ్డు వస్తున్న డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ మంత్రి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నా భూమిని రిజిస్టర్ కానివ్వకుండా నాతో 25 లక్షలు లంచం తీసుకుని ఇంకా 20 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే మా ఆయిల్ మిల్లుల ప్రెసిడెంట్ ను అవినీతి పరుడని డిఎల్ రవీంద్రారెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అయితే నీవు అవినీతి పరుడవు కాదా? నాతో నీ డిమాండ్ చేసి డబ్బులు తీసుకుని ఇంతవరకు కూడా నువ్వు నాకు అడ్డు వస్తున్నావు కదా, నీవు అవినీతి పరుడవు. కాకుంటే కానిపాకం పోయి ప్రమాణం చేస్తాం రా అని రామాంజనేయులు రెడ్డి తెలిపారు. మాతో కొన్న వాళ్ళని బెదిరించి, మమ్మల్ని బెదిరించి, ఎంఆర్ఓ గారిని బెదిరించి, సబ్ రిజిస్టర్ని గారిని లెటర్ పూర్వకంగా మీరు ఇది రిజిస్టర్ చేస్తే వాళ్లకు మేము మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని ఉద్యోగంలో లేకుండా సస్పెండ్ చేపిస్తా అని వాళ్ళని భయపెట్టి అన్ని చేస్తే మాకు ఏమి, మేము దాని మీద కోర్టులో డబ్బులు పెట్టి ఏమి తోచని స్థితిలో మేము దానికి డబ్బులు కట్టి రిజిస్టర్ కానందువల్ల అతని బెదిరింపులకు భయపడి 25 లక్షల రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత అతనికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని హైకోర్టుకు వేసి అక్కడ నెంబరే కాకుండా ఎత్తిపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా పోయి అక్కడ కూడా సస్పెండ్ అయిన నువ్వు ఎవరు అని అడిగింది. నువ్వు ఆ ల్యాండ్కు ఒక మీ వంశపారంపరంగా వచ్చిందా లేకుంటే మీ వాళ్ళ దాని మీద ఏమి హక్కు ఉండేవి నువ్వు ఇది కోర్టుకు వేసినావు అని అడిగితే సమాధానం ఇచ్చుకోలేక రిటర్న్ అయిపోయి 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకొని కూడా ఇంకో 25 లక్షలు ఇవ్వాలా, ఇవ్వకుంటే మేము నీకు ఇప్పుడు నువ్వు కోర్టు కొట్టేయచ్చు, రిజిస్టర్ నువ్వు చేపించుకోవచ్చు, నీ దగ్గర కొన్న వాళ్ళని నీతో రిజిస్టర్ చేపించుకోవాలంటే నాకు డబ్బులు ఇవ్వాలని ఇప్పటికి కూడా మాకు రిజిస్టర్లు కానివ్వకుండా కొంతమంది వ్యక్తులను భయపెట్టి మభ్యపెట్టి మిమ్మల్ని ఎప్పటికైనా సరే ఈ ల్యాండ్ మీరు నాకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర మీరు రిజిస్టర్ చేపించుకుంటే ఈ ల్యాండ్ మీద నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని భయపెట్టి ఇప్పటికీ వాళ్ళతో మాకు రిజిస్టర్లు కానివ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ నన్ను చాలా భయప్రాంతులకు చేసి నిన్ను ఏమైనా చేస్తా నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుంటే అని చాలా ఇబ్బందులు పెడుతూ ఇప్పటికీ కూడా ఆయన భయంతో నేను ఇప్పటికీ నా మిల్లు క్లోజ్ చేసుకొని నువ్వు మిల్లు ఆడితే నిన్ను ఇబ్బంది పెడతా, నువ్వు నాకు కాజీపేట మండలంలో భూమి ఉంటే నువ్వు భూమి లేకొస్తే నిన్ను అక్కడ ఏదైనా చేస్తా నా మనసులతో అని చేసి భయపెట్టి ఇప్పటికీ వాళ్ళ బంధువైన ఎల్వి సుబ్బారెడ్డి గారితో నేను భూమి కొంటే నాకు రిజిస్టర్ కూడా చేపించకోకుండా దానికి మధ్యవర్తిత్వం సంజీవ రెడ్డి అనే అతన్ని పెట్టుకొని ఆయన పెద్ద మనిషిగా పెట్టి నాకు భూమి కొనిస్తే ఇప్పటికీ రిజిస్టర్ చేపించుకోకుండా దాని మీద చాలా ఇబ్బందులు పెడుతూ నన్ను చాలా భయపెడుతూ నా భూమి లేక